శ్రావ్య చెల్లి నువ్వు రఘు మల్లన్న తిరుపతి శ్రీనివాస్ను టార్గెట్ చేస్తున్నావు అమ్మ మీరు ఎవరో నాకు తెలియదు నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు దాసరి సీనన్న అంటే నాకు మంచి అభిమానం ఉన్నది నేను ఇప్పటివరకు దాసరి సీనన్న ఒక్క మాట అనలే టీఆర్టీవీ తిరుపతి తిరుపతి అంటే టీఆర్టీవీ కదా టీఆర్టీవీ తిరుపతిని కూడా నేను ఇప్పటివరకు నేను ఏం అనలేదు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కూడా నా మేలు కోరే వాళ్ళే దసరి సిరిన కావచ్చు తిరుపతి కావచ్చు వీళ్ళిద్దరిని నేను ఇప్పటివరకు అనలేదు నేను అనకపోతే అనలేదని చెప్తాను నేను అన్నది కేవలం మల్లన్నని రఘుని మాత్రమే ఎందుకు అన్నానంటే నా వెనకాల గోతులు తవ్వుతున్నారు నా క్యారెక్టర్ అసాసినేట్ చేసేలాగా వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు కాబట్టి కుండ బద్దలు మీరు లైవ్లోనే పెట్టినారు కాబట్టి కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నా సో అక్కడిక్కడ నోరు నోరు జారుతున్నారు కాబట్టి సో డెఫినెట్గా నేను దులుపుకోపోయే టైపు కాదు దుమ్ము దులిపే టైపు సో అందుకే ఎవరికి అమ్ముడు ఏ ఏం అమ్ముడు అయినో అని డెఫినెట్గా నేను మాట్లాడేది ఈ రఘువు గురించి కానీ మల్లన్న గురించి నేను ఏమైనా అబద్ధాలు చెప్తున్నానా అంటే పోనీ అనుకుందాం నేను ఏది కూడా క్రియేట్ చేసి చెప్పట్లే ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను ఇకపోతే మీరు ఎందుకు అన్నారో కావాలని మీరు ఇట్లా పె పెడుతున్నారో నాకు తెలియదు కానీ దాసరి సీన్ అనని నేను ఇప్పటివరకు ఒక్క మాట కూడా నేను అనలేదు ఎక్కడా కూడా అనలేదు దాసరి సీరణ అనలేదు తిరుపతి అనలేదు ఇన్ఫ్యాక్ట్ తిరుపతి తిరుపతి నేను మాట్లాడుకుంటూనే ఉంటాం ఫోన్లల్లో నేను ఎవరు అనలేదు మరి మీరు వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు తీసుకున్నారో నాకు తెలియదు నేను డైరెక్ట్గానే చెప్తున్నాను నేను మలన నన్న రఘునన్నా ఎందుకంటే వాళ్ళు ఎవరికి పని చేస్తుండ్రో అందరికీ తెలుసు ఎవరికి పని ఇట్లా మా మాకెవరైనా ఏమైనా అయినా ఏమైనా వాళ్ళకేమైనా అయితే మేము అందరం మాట్లాడాలి అయితే వాళ్ళు దేకని కూడా దేకరు అక్కడ దేకను కూడా దేఖరు సరికాదు కదా ఎక్కడ ఈమె ముందరికి వెళ్ళిపోతుందా ఎక్కడ ఈమె ఎదిగిపోతుందా అని భయంతో నా వెనకాల గోతులు దొవుతూ ఉన్నారు నా వెనకాల మేకులు మేకులు పోస్తా ఉన్నారు శ్రావ్య ఒక లెస్ అని చెప్పి నానా నానా విధాలుగా పది మంది దగ్గర వంద మంది దగ్గర అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు సో అటువంటి వాళ్ళు మాట్లాడినప్పుడు నాలికలు తగ్గోయడమే నాకు తెలుసు తప్ప వాళ్ళకి భజన చేయడం అయితే నాకు రాదు నేను ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను సో మీరు రోజు మీరు రోజు కమెంట్ పెడుతున్నారు సో అందుకే నేను ఇవాళ రిప్లై ఇచ్చినా ఎందుకంటే మీకు నేను కమెంట్స్ రెగ్యులర్గా చదువుతా ఓకే బట్ మీరు అన్నట్టు తిరుపతిని కానీ దాసరి సీనని కానీ నేను ఎప్పుడు ఏమనలేదు వాళ్ళు నన్ను ఏమనలేదు నేను వాళ్ళని ఏమనలేదు ఇన్ఫ్యాక్ట్ ఏమైనా అవసరం ఉన్నా అప్పుడప్పుడు కాల్ చేసుకుంటాం మాట్లాడుకుంటాం ఓకే ఒక ఎమ్మెల్సీ జర్నలిస్ట్ గా మారడం కేసీఆర్ రేవంతుల కంటే ప్రమాదకరం టీ డబ్బు అడగడం ఆ తర్వాత టీజీ టీజెసి పార్టీ అంగీలకు అర్థం కావట్లే బీజేపీ వాదం కాంగ్రెస్ వాదం బీసీ వాదం అంటూ జీవితాన్ని ప్రారంభించారు ఎస్ మనం ఏం చేస్తామమ్మా ఏం చేయలేం కదా గుడ్ మార్నింగ్ సత్యనారాయణ ఓరు గంట మేడం ప్లీజ్ ఆస్క్ త్రూ యువర్ యూట్యూబ్ ఛానల్ యువర్ మేడం ఓకే అదే అడుగుతున్నాను డెఫినెట్గా ఆసరా ఫంక్షన్ అంటే ప్రతిరోజు నేను అన్ని ఫంక్షన్స్ గురించి అడుగుతున్నానండి బట్ అయినా మీరు స్పెసిఫిక్గా కమెంట్ పెట్టారు కాబట్టి తప్పకుండా తప్పకుండా అడుగుతా ఇందాక అదే మాట్లాడినా నేను ఫెంక్షన్స్ ఏ ఫంక్షన్ కూడా రావట్లే ఏడాది కావస్తుంది ఏ ఫెంక్షన్స్ రావట్లే ఏ ఫంక్షన్స్ రావట్లే సంక్షేమ పథకాలు రావట్లే అసలు అట్లీస్ట్ ఒకటి రెండు కూడా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేదు మార్కెట్లో పోనీ అప్పు చూస్తేనేమో తొంభై వేల కోట్ల అప్పు ఉన్నది మరి ఎందుకు చేసిన అప్ప అంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల ఇంట్రెస్ట్లు కడుతున్నాం అంటున్నారు కానీ తీరా చూస్తే ఆడ ఏం కనబడతలేదు తీరా చూస్తే అక్కడ వాళ్ళు అప్పులు తీర్చినట్టు కూడా మనకి ఏమీ కనబడతలేదు అట్లనే ఉన్నది ఇంకా తొంభై వేల కోట్లు అప్పు చేసినారు ఆ తొంభై వేల కోట్లు దేనికి అప్పు చేసిన అనేది కూడా మనకి ఏం తెలియనటువంటి పరిస్థితి ఓకే ఇక్కడ ముఖ్యంగా ఎస్ సర్ సో ఒంటరి మహిళ ఫెంక్షన్ రావట్లేదు అండ్ అదే రకంగా ఆసరా ఫెంక్షన్ ఆసరా ఫెంక్షన్స్ రావట్లేదు అండ్ ముఖ్యంగా ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే రిటైర్ అయితే మేనిఫెస్టోలో ముఖ్యంగా పాపం అంగన్వాడీ టీచర్స్ కూడా మాకు కాల్ చేస్తున్నానండి అంగన్వాడీ టీచర్సు రెండు లక్షలు మేనిఫెస్టోలో ఏం పెట్టినారంటే రెండు లక్షల రూపాయలు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి అంటే అంగన్వాడీ టీచర్గా రిటైర్ అయిన వాళ్ళకి రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది బట్ ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్కి ఇస్తాను రెండు లక్షలు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఏడాదిలా ఏడాదిలో అంగన్వాడీ టీచర్లు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఏ ఒక్క అంగన్వాడీ టీచర్ రిటైర్ అయిన వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు అనేది చేరుకోలేదు ఆఖరికి మా ముసలులకి అరవై ఏళ్ళు పైబడినోళ్ళకి ఇస్తారన్న పెన్షన్లు కూడా ఇస్తలేరు ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇస్తారన్న రెండు రెండు లక్షల దేవుడు సార్ ఆడ సంక్షేమ పథకాలు ఇస్తలేరు ఇదేనది ఈ కళ్యాణలక్ష్మిని మార్చి కదా తులం బంగారం అన్నారు తులం బంగారం బంగారం రేట్ ఏమో చూస్తూ చూస్తూ పెరిగిపోయాయి ఆకాశం అంటుతా లక్ష రూపాయలు తులం అవుతుంది ఇప్పుడు దగ్గర దగ్గరలో ఓకే తులం బంగారం అన్నారు అది కూడా గాలి వదిలేసినారు సో ఇట్లా చాలా చెప్పినారండి చాలా చెప్పినారు ఏ ఒక్కటి కూడా మా బాధ ఏంటంటే ఏ ఒక్కటి కూడా ఉచిత మహిళా బస్సు తప్ప మిగతావన్నీ తుస్సే ఉచిత మహిళా బస్సు తప్ప మిగతావన్నీ కూడా తుస్సే ఓకే ఈ హైడ్రాని మూసిని తీసుకొచ్చి ఒక స్ట్రక్చర్ లేకుండా ఒక బాడీ లేకుండా ఆగం పట్టిచ్చిరూ రియల్ ఎస్టేట్ కూడా మొత్తం డౌన్ అయింది అక్కడ పక్క చూపులు చూస్తూ ఉన్నారు నిన్న బట్టిగారు ఏదో హైడ్రా 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 ఎవడు కూడా బాధపడద్దు ఇబ్బంది పడద్దు అని ఏదో పెద్ద సుధపూసలాక్క వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు కానీ ఓడింటాడు ఇక ప్రెస్ మీట్లు బట్టి మాట్లాడితే ఓడినాడు జై తుస్సే అంతా జై సో ఒకసారి అది కూడా చూద్దాం మనం గుడ్ మార్నింగ్ సిస్టర్ పదిహేను రైతు బంధు గురించి మాట్లాడండి ఎస్ ఆల్రెడీ పొద్దున ఇందాక స్టార్ట్ చేయడమే రైతు బంధుతో స్టార్ట్ చేసిన రైతు బంధు ఆల్రెడీ బంద్ పెట్టిరని ఇందాక రోజు మాట్లాడుతా ఉన్నా రైతు బంధు ఇక కళ్ళనే నాకు తెలిసి మళ్ళీ అసెంబ్లీ అయిన తర్వాత అసెంబ్లీలో మరి వీళ్ళు ఏం మాట్లాడతారో ఆ అసెంబ్లీ స్టార్ట్ అయితే కూడా వీళ్ళు వీళ్ళు కొట్టుకొనికే సరిపోతుంది మాటలే యుద్ధం చేసుకొనికే సరిపోతుంది తప్ప ఈ రైతు బంధు గురించి ఏం మాట్లాడతారు రైతు బంధు అయితే మొత్తానికే బంద్ పెట్టిరు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా మన అగ్రికల్చర్ మినిస్టర్ రైతు బంధు ఇప్పట్లో అయ్యం మేము బంద్ పెట్టేసినాం పర్మనెంట్గా అది ఇస్తారో లేదో కూడా తెలియదు వీళ్ళు రైతు బంధుని రైతు భరోసాగా పేరు మార్చిరు కాబట్టి చూద్దాం ఇక పోతే ఇక కేటీఆర్ అరెస్ట్ కేటీఆర్ అరెస్ట్ అంటారు ఈ కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేకపోతే ఉత్పత్తిగానే ఇట్లా చెప్తున్నాడా అర్థం కాదు